सबको शुभोदय बच्चों, कैसे हो? घर पर सुरक्षित रहो और माता पिता का बातें सुनते रहो और ध्यान से अपनी पढ़ाई भी जारी रखो। गाने वाली चिड़िया नामक इस पाठ में एक बार फिर से आपको स्वागत है। गाने वाली चिड़िया अने पाठंलो मीकु मरोसारी स्वागतम। लास्ट क्लास लो चेप्पिन पाठानिकी कंटिन्यूशन सर चूडंडी। किसानों के द्वारा चिड़िया ने राजा की अस्वस्थता के बारे में सुन लिया था। किसानों के द्वारा अंटे रैतुल द्वारा आ पक्षी राजुगारी यक्का అనారోగ్యం గురించి తెలుసుకుందనమాట। అస్వస్థత అనారోగ్యము, స్వస్థత ఆరోగ్యము అని చెప్పాను లాస్ట్ క్లాస్లోనే। తురంత్ వహ రాజాకో అపనా సంగీత్ సునానే ఆ పహుంచి, వెంటనే రాజుగారి అనారోగ్యం విషయం తెలుసుకొని వెంటనే రాజ్యానికి ఆ పక్షి వచ్చేసిందనమాట తన సంగీతాన్ని మరలా రాజుగారికి వినిపించడానికి। ఓకే, జైసే జైసే వహ గానా గాతి वैसे वैसे राजा की अस्वस्थता दूर होती। ओके, जैसे जैसे वह गाना गाती, ये विधंगा अयिते राज्यानिकी वच्ची तन पाट पाडटं मोदलु पेट्टिंदो, वैसे वैसे राजा की अस्वस्थता दूर होती, राजुगारी यొక్క अस्वस्थता దూరమైపోతూ ఉందన్నమాట। రోజు రోజుకి అలా పాటలు పాట పాట పాడటం స్టార్ట్ చేస్తూ ఉంది। రోజు రోజుకి ఆ రాజుగారి అస్వస్థత అనారోగ్యం అనేది దూరమైపోతూ ఉందన్నమాట। ధీరే ధీరే రాజా స్వస్థ హో గయా, ధీరే ధీరే అంటే స్లోగా, ధీరే ధీరే అంటే స్లో స్లోగా రాజుగారు హెల్దీ అయిపోయాడు అన్నమాట। వే చిడియా సే బోలే, అప్పుడు హెల్దీ బాగా ఆరోగ్యవంతుడు అయిన తర్వాత రాజుగారు చిడియాతో మాట్లాడుతున్నాడు। ఏమని, ప్యారీ చిడియా మేరే పాస్ లౌట్ ఆవో, మై తుమ్హే హమేషా రాజ్మహల్ మే రఖుంగా। వెంటనే రాజుగారు హెల్దీగా అయిన తర్వాత, ఆరోగ్యవంతుడు అయిన తర్వాత పక్షితో ఏమంటున్నాడు, నా ప్రియమైన పక్షి నువ్వు నా దగ్గరికి తిరిగి వచ్చేసేయ్, నేను నిన్ను హమేషా రాజ్మహల్ మే రఖుంగా, రాజమహల్లో ఈ ప్యాలెస్లో ఉంచుతాను నేను నిన్నని చెప్పి రాజుగారు చెప్తున్నాడు। చిడియా బోలి, నహి మహారాజ్, నహి మహారాజ్, ముఝే అపనా సంగీత్ మెహనత్ కర్నే వాలోంకో భీ సునానా హై। రాజుగారు అన్న మాట, రాజుగారు ఏమన్నారు, నా ప్రియమైన పక్షి నువ్వు నా దగ్గరికి మరలా తిరిగి వచ్చేసేయ్, నిన్ను రాజ్మహల్లో ఉంచుతాను, రాజ్మహల్, రాజ్ మహల్, సమాస ఏమవుతుంది, రాజ్మహల్, రాజాకా మహల్, రాజాకా మహల్, ఇది తత్పురుష సమాస్ అవుతుంది, తత్పురుష సమాస్ అవుతుంది, తత్పురుష సమాస్ అవుతుంది। ఓకే, నేను రాజమహల్లో ఉంచుతాను అని అనేసరికి దానికి చిడియా ఏం చెప్తుంది, నహి మహారాజ్, లేదండి, రాజమహల్ అంటే ఎన్ని సౌఖ్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు ఉంటాయి, కానీ అన్ని సుఖ సంతోషాలు భోగభాగ్యాలు ఇస్తానన్నా గాని పక్షి ఏముంటుంది, నహి మహారాజ్, ముజే అపనా సంగీత్ మెహనత్ కర్నే వాళ్ళంకో భీ సునానా హై, లేదు మహారాజ్ గారు, నా సంగీతాన్ని నీకు మాత్రమే కాదు కష్టపడి మెహనత్ కర్నే వాళ్ళంకో, మెహనత్ కర్న అంటే హార్డ్ వర్కర్స్, కష్టపడే వాళ్లకు కూడా నా సంగీతాన్ని నేను వినిపించాలి, మై హర్ దిన్ యహా ఆవుంగి ఆప్కో భీ అపనా సంగీత్ సునావుంగి, నేను ప్రతిరోజు ఇక్కడికి వస్తాను మీకు కూడా నేను నా సంగీతాన్ని వినిపిస్తాను, అంతేగాని ఇక్కడే పర్మనెంట్గా నేను మీ దగ్గర ఉండిపోను అని చిడియా రాజుగారికి చెప్తుందనమాట। మెహనత్, మెహనత్ అంటే శ్రమ్, సమానార్థ, మెహనత్ అంటే శ్రమ్, సమానార్థ, ఓకేనా, నేను ప్రతిరోజు ఇక్కడికే వస్తాను మీకు కూడా నా సంగీతాన్ని వినిపిస్తాను, మీతో పాటు కష్టపడే వ్యక్తులకు కూడా నేను నా సంగీతాన్ని వినిపించాలి అని। చిడియాకి బాతోంనే రాజా పర్ గహరా అసర్ డాలా,
చిడియా మాట్లాడిన మాటలు రాజుగారి మీద బాగా ప్రభావం చూపినాయి. ప్రభావ పడ్న అసర్ అంటే ప్రభావ్. చిడియా మాట్లాడిన మాటలు రాజుగారి మీద బాగా ప్రభావాన్ని చూపించాయి. రాజానే కహా, రాజానే కహా ఏమనంటున్నాడంటే, వాహ్ తుమ్ మహాన్ హో చిడియా, వాహ్ నువ్వు చాలా గొప్పదానివి పక్షి, నువ్వు చాలా గొప్పదానివి. తుమ్ మజ్దూరో మౌర్ కిసానో కే లియే రాజ్ మహల్ కా సుఖ త్యాగ్ సక్తి హో తో క్యా మై ఉన్కే లియే కుచ్ నహీ కర్ సక్తా. రాజుగారు అంటున్నాడు, చిడియా మాట్లాడిన మాటలతో విని రాజుగారిలో చలనం వచ్చి ఏమంటున్నాడు, నువ్వు చాలా గొప్పదాని, తుమ్ మహాన్ హో. మహాన్ అంటే చాలా గొప్ప వ్యక్తుల్ని మహాన్ అని మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, తుమ్ మజ్దూరం ఔర్ కిసానం, మజ్దూరం అంటే కూలీ, కూలి పనులు చేసేవాళ్ళు. కిసానం అంటే రైతులు. కూలి పనులు చేసేవాళ్ళ కోసం, రైతుల కోసం రాజమహల్ యొక్క భోగభాగ్యాల్ని నువ్వు త్యజిస్తున్నావు. త్యాగ్, త్యాగ్ అంటే ఏంటి, త్యాగం చేయటం, సాక్రిఫైస్ చేయటం చేస్తున్నావే. తో క్యా మై ఉనికే లియే కుచ్ నహీ కర్ సక్తా, నేనేమో నేను నువ్వే అంత ఒక పక్షివై ఉండి నువ్వే ఆ రాజమహల్ సుఖాన్నే నువ్వు వాళ్ళ కోసం త్యాగం చేస్తుంటే ఒక రాజునై ఉండి నేను వాళ్ళ కోసం ఏం చెయ్యలేనా అని రాజు పక్షితో అంటున్నాడు. ఓకే, చిడియా బోలి క్యోమ్ నహి మహారాజ్, ఎందుకు చేయకూడదు మహారాజు గారు, మజ్దూరం ఔర్ కిసానోకే బారే మే సోచన ఔర్ ఉనికి సహాయత కర్ణ హమారా కర్తవ్య హే, ఎందుకు చేయకూడదు మహారాజు గారు. ఏమంటుంది, మజ్దూరం ఔర్ కిసానం కూలివాళ్ళు, కూలి పని చేసేవాళ్ళు, కూలీలు, కూలీల గురించి మరియు రైతుల గురించి సోచన ఆర్ ఉనికి సహాయత కర్ణ, వాళ్ళ గురించి ఆలోచించటం. సోచన అంటే, సోచన అంటే ఆలోచించటం. కూలీల గురించి, రైతుల గురించి సోచన అంటే వాళ్ళ గురించి ఆలోచించటం. సహాయత అంటే వాళ్ళకి హెల్ప్ చేయటం. సహాయత అంటే వాళ్ళకి హెల్ప్ చేయటం. ప్రత్యయ్, ఈ రెండు పదాల్లో ప్రత్యయ ఏమవుతుంది, ప్రత్యయ అంటే ఓడి యొక్క చివరి అంశం అని చెప్పాను. ఓకే, సోచ్ నా, నా అవుతుంది, సోచ్ ప్లస్ నా. సహాయతలో ప్రత్యయం ఏమవుతుంది, తా అవుతుంది. ఓకేనా, సోచన ఔర్ సహాయత కర్ణ హమారా కర్తవ్య హే. కర్తవ్య హే అంటే, కర్తవ్యం అంటే ఏంటి, రెస్పాన్సిబిలిటీ, మన రెస్పాన్సిబిలిటీ అంటుంది. క్యోంకి వే హమారే సుఖదాత ఔర్ అన్నదాత హే, సుఖదాత ఔర్ అన్నదాత హే. ఎందుకనంటే వాళ్ళ గురించి మనం ఆలోచించాలి, కూలీల గురించి, రైతుల గురించి మనం వాళ్ళ గురించి ఆలోచించాలి, వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం ఏంటి, మన కర్తవ్యం, మన రెస్పాన్సిబిలిటీ అంటుంది. ఎందుకంట, ఎందుకంటే వే హమారే సుఖదాత ఔర్ అన్నదాత హే, ఎందుకంటే మనం ప్రజలు సుఖంగా భోజనం, మూడు పూట్ల భోజనం చేస్తున్నారు, సుఖంగా ఉంటున్నారంటే దానికి కారణం ఎవరు, రైతులు మరియు కూలీలు. అందుకనే మనం వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం, వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అది మన రెస్పాన్సిబిలిటీ అంటుంది. ఓకే, అన్నదాత, అన్నదాత ఆర్ సుఖదాత, అన్నదాత ఆర్ సుఖదాత. దీంట్లో ప్రత్యయం వచ్చేసరికి దాత, దీంట్లో కూడా ప్రత్యయం వచ్చేసరికి దాత. సుఖ్ ప్లస్ దాత, ప్లస్కి తర్వాత దాత ఉంది కాబట్టి అది ప్రత్యయం అవుతుంది. అన్న ప్లస్ దాత, ప్లస్కి తర్వాత దాత ఉంది కాబట్టి అది కూడా దాత అనేది ప్రత్యయం అవుతుంది. ఓకేనా, ఇవాళతో ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. ఈ లాస్ట్ టూ పారాగ్రాఫ్స్ పర్ఫెక్ట్గా చదవండి. ఓకేనా, దీని మీద నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, ఆ క్వశ్చన్కి ఆన్సరు మీ ఓన్గా మీరు, మీరు ఇప్పుడు చెప్పిన ఈ పాఠాన్ని చదివి బేస్ చేసుకుని, దాన్ని బేస్ చేసుకుని రాయొచ్చు. ఓకే, కంపల్సరీ అందరూ ఆన్సర్ రాసి నా నెంబర్కి మీరు వాట్సాప్ పోస్ట్ చేయాలి. చూడండి, రాజా సే చిడియాని కిస్కే బారే మే, किसके बारे में बताया, किसके
के बारे में बताया? राजा से चिड़िया ने किसके बारे में बताया और क्या कहा? ओके, ये क्वेश्चन की मीनिंग हो, राजुगार तो चिड़िया एवरी गुरिंच मातलाडिंदी, किसके बारे में बताया, एवरी गुरिंच मातलाडिंदी और क्या कहा, एम मातलाडिंदी, एवरी गुरिंच एम मातलाडिंदी। ओके, इप्पुडे चेप्पानु नेनु, इप्पुडु नेनु चेप्पिन पाठंलो पाठं रेंडु पाराग्राफ्लु चेप्पानु, आ रेंडु पाराग्राफ्लु पर्फेक्ट गा चदिविते मीरु ई क्वेश्चन की आंसर पर्फेक्ट गा रायगलरु। ओकेना, मिगता इंको टापिक तो नेक्स्ट क्लास लो कलुद्दाम। धन्यवाद।